రుణమాఫీ నువ్వు ఉంటావా ఉండవా గ్యారెంటీ లేదు, నువ్వు ఎప్పుడోతో గ్యారెంటీ లేదు ఈ ప్రభుత్వం. కనీసం వెంటనే వెంటనే నువ్వు మాట ఇచ్చిన ప్రకారం 100,000 రూపాయల రుణమాఫీ వెంటనే చెయ్యి. నువ్వు చేస్తావా చేయవా? ఎందుకంటే ఇప్పటికి జీతాలు అడగాల, ఎవరు జీతాలు అడగాల? పోలీసులకు ఇచ్చినట్టు నిన్న గట్టిగా మాట్లాడి పోలీసులకు ఇచ్చినట్టు జీతాలు. అలా చేతిలో లాఠీ భయపడాడు, తుపాకి భయపడాడు మాట. మీరు ఎవరు జీతాలు ఇవ్వాలి? ఎంత దారుణ జీతాలు ఇవ్వాలనే పరిస్థితి ఉంది అంటే నువ్వు రుణమాఫీ ఇవ్వడం నమ్ముతాడు. కానీ చెయ్యి, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ఉంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయి రైతులకు నూతనంగా రుణాలు ఇచ్చే విధంగా బ్యాంకర్స్తో సమావేశం ఏర్పడి అయి వాళ్ళు ఆదుకునే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు రావాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వర్షాల వల్ల చాలామంది మత్స్యకార్మికులు, అనేక ప్రాంతాల్లో మత్స్యకార్మికులు నష్టపోతున్నారు. వాళ్ళ యొక్క వలలు కానీ అనేక పనిముట్లు కానీ కొట్టుకుపోయినాయి అని కూడా. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అయితే పంటలు కొట్టుకుపోయినాయో, ఇండ్లు కొట్టుకుపోయినాయో, మళ్ళీ అంచనా పోతే సర్వే పేరుతో కాలయాపన చేసి ఒక టీం పంపిస్తా, ఒక సర్వే కమిటీని పంపిస్తా, ఆ కమిటీ రాదు రిపోర్ట్ అది నువ్వు అడగవు కూడా. ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి అధికారులు, జాగ్రత్తగా ఉండాలి ప్రజలు. ప్రజలు జాగ్రత్తగా నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎట్లా జాగ్రత్తలు, నువ్వు చెప్తే జాగ్రత్తలు లేకుండా చాలిపోతారా? ఏంది నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ఇలా వర్షాలు అనుకుండా వచ్చినా వాస్తవమే. కానీ అనేక ప్రాంతాల్లో ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దాన్ని విస్మరించి నువ్వు ఏదో స్టేట్మెంట్లు ఇచ్చి అధికారులను అరెస్ట్ చేసినాం చెప్తే ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఒకటి ఆ ముద్దు నిద్ర వీడి ఆ ఫామ్ హౌస్ నుంచి ప్రగతి కొంచెం బయటకు వచ్చి ప్రజలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది కాబట్టి వెంటనే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉన్నది. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 8% కదా, అంతకుముందు ఎంత శాతం అది చెప్పాలి? 6 నుంచి 30% వచ్చినాం. వారం రోజులు 10 రోజులు టైం ఇస్తే మొత్తం పట్టుకొస్తాం. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఎంత పడిపోయిందో అర్థం చేసుకోండి. భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎంత పెరిగిందో నేను చెప్తాను. అనేక సందర్భంలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు, 2019 పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత జరిగిన దుబ్బాక ఎన్నికలకు, జిహెచ్ఎంసీ ఎన్నికలకు, హుజాబాద్ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నది. ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీగా ప్రజలు భారతీయ జనతా పార్టీని గుర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ 8% చేరుకోవడం పెద్ద ముచ్చట కాదు మాకు. ఎందుకంటే అంత కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలు అందరం కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నాం, అనేక పోరాటాలు చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఈ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, గరిడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడుతున్న తీరును చూసి, తెగించి కొట్లాడుతున్న తీరును చూసి కష్టాల్లో ఆపడిన ప్రజలకు ఒక విశ్వాసం ఏర్పడ్డది భారతీయ జనతా పార్టీ మీద. నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం అవినీతి పేరుకు అవినీతి కూరుకుపోయింది. కేసీఆర్ కుటుంబం అంతా దేశంలో నీతివంతమైన పాలన మోడీ గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది. ఒక శక్తివంతమైన పాలన, కఠిన నిర్ణయాలు తీసుకునే పాలన. కాబట్టి అటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్ళిస్తున్నారు, సంక్షేమతలు నీరు కారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 12వ తారీఖు వచ్చినా 15వ తారీఖు వచ్చినా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని తప్పించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుకో మాట రేపు ఎలక్షన్స్ ఎల్లుండి ఎలక్షన్స్ బ్రేకింగ్ ఇస్తాడు. ఇటువంటి పరిస్థితిలో ఎప్పుడు ఏక్నాథ్ షిండే గురించి మాట్లాడుతున్న పాపం ఆలోచించుకుంటున్నాడు, ఏక్నాథ్ షిండే గుర్తొస్తున్నాడు ఆయనకు. ఇటువంటి పరిస్థితిలో ఇంకా కష్టపడి పనిచేస్తాం. ఆ 8% కాదు, ఇంకా 15% దాన్ని కొట్టడానికి పెద్ద భారతీయ జనతా పార్టీకి కష్టమే కాదు, తప్పకుండా అధికారులకు వస్తాం. వాళ్ళు పేరు మార్చుకుంటే నాకు నేను పేరు పెట్టలేదు ఆయనకు, నేను ఆయన పేరు పెట్టలేదు కానీ ధన్యవాదాలు. గెలవ ధన్యవాదాలండి.
ఇవాళ అంతకుముందు చెప్పిండి నేను మీకు అనేక సందర్భాలు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయోమయం గురవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో ముట్టాడుతుందా, బీజేపీతో ముట్టాడుతుందా? మేము నిర్మల్లో మీటింగ్ పెడితే వాళ్ళు వరంగల్లో మీటింగ్ పెడతారు, మేము హైదరాబాద్లో మీటింగ్ పెడితే వాళ్ళు గజ్వేల్లో మీటింగ్ పెడతా అంటారు, మేము నిరుద్యోగ దీక్ష చేస్తారు వాళ్ళు ఇంకో దీక్ష చేస్తా అంటారు, మేము పాదయాత్ర ప్రారంభిస్తే వాళ్ళు ఇంకోటి ప్రారంభిస్తుంటారు. మేము టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మేము కౌంట్లో తీసుకోలేము, టీఆర్ఎస్ పార్టీతో మేము కొట్లాడుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులే పరిచయం అవుతున్నారు, మరి మనం టీఆర్ఎస్ పార్టీతో ముట్టాడుతున్నామా, బీజేపీతో ముట్టాడుతున్నామా? ఇవాళ ఏమైంది, కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచడానికి ముఖ్యమంత్రి పూర్తి సార్లు సహకరిస్తారు, మాకు పర్మిషన్ ఇవ్వరు, మాకు వాళ్ళు ఎప్పుడైనా వేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు, వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయడు, వాళ్ళు ఎవరు జైలు పంపడు, ఎందుకంటే మమ్మల్ని జైలు పంపితే అరెస్ట్ చేస్తే లాంటి దెబ్బలతో కొడతారు మమ్మల్ని. మేము సెకండ్ నాడు మేము చేస్తామంటే వారు చేస్తా ఉంటారు, అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళు, రాష్ట్ర చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేస్తున్నారు వాళ్ళు, కలిసి అభ్యర్థులు పెట్టారు, ఒకటే అభ్యర్థి మరి మేము ఇవాళ టీఆర్ఎస్ ఇవాళ పూర్తి అన్ని విషయాలు పెట్టుకొస్తే టీఆర్ఎస్ వాళ్ళ నాయకుడు ఫిరోజ్ గారే చెప్పాయి నిన్న, వాళ్ళ నాయకుడే ఫిరోజ్ మైనార్టీ నాయకుడు, ఆయన పవర్ఫుల్ నాయకుడు, మంచి నాయకుడు, ఆయన చెప్పాయి ఇందులో బీజేపీ ఎట్లా గెలుస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఏ పార్టీ అందరు కలిసి పోటీద్దాం అనుకుంటున్నారు అని చెప్పి ఆయన చెప్పాను, నేను చెప్పలే కదా. ఆయన అంతర్గతంగా అనేక సమావేశాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి, కుళ్ళా కుళ్ళా మాట్లాడే వ్యక్తి, ఆయన చెప్పాడు, నేను చెప్పలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు, గతంలో చెప్పారు, మళ్ళీ చెప్పాను, కానీ ఇంకా మేము బీజేపీ టీఆర్ఎస్ కొట్టవరని చెప్తే ఎవరు నమ్మరు. ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు, వాళ్ళు కలిసి అధికారం పంచుకుంటారు, పంచుకోవాలని చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీని అంచివేయడానికి ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా సహకరించాలో అన్ని విధాలా అన్ని రకాలుగా సహకరిస్తున్నది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఇంకా వేరే పార్టీలు ఒకటైనా కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీని అడ్డుకునేటువంటి సత్తా వాళ్ళకి లేదన్న విషయం స్పష్టం.